బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీలో హైకోర్టు భవనం ఎప్పుడు సిద్దమవుతుందో చెప్పాలని ఆ రాష్ట తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ఏపీ తరఫు న్యాయవాది చెప్పడంతో మూడేళ్లుగా ఇదే మాట చెబుతున్నారని తెలంగాణ కేంద్రం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. భవనం ఎప్పుడు సిద్దమవుతుందో 2 వారాల్లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఏకే సిక్రీ ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మరో 3 వారాలకు వాయిదా వేసింది.